భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించి ఈ యొక్క ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం కోసం, అధికారికంగా నిర్వహించేంత వరకు కూడా మరి యొక్క ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం కోసం మా యొక్క కార్యక్రమం నిర్వహణ ఈ యొక్క రెండు కార్యక్రమాల కోసమే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు పత్రికా సమావేశం ద్వారా మొత్తం కూడా ప్రజలకి మరి కార్యకర్తలు తెలియజేయడానికి పత్రికా సమావేశం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మీద సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించే వరకు కూడా మా యొక్క ఒత్తిడి పొందాలి. జాతీయ పార్టీ ఈరోజు సామూహిక సాప్త యొక్క సెప్టెంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున దేశమంతా కూడా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నది. ఈ యొక్క సేవా కార్యక్రమాలు అన్నీ కూడా రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, దాంతోపాటు మరి యొక్క స్వచ్ఛ భారత్ ఏదైతే పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు, లైబ్రరీ లాంటి ప్రాంగణాలు విధంగా భారతదేశం అంతటి కూడా మరి ఆగస్టు 17, 1947 స్వాతంత్రం వస్తే మరి యొక్క తెలంగాణ ప్రజలు అప్పుడున్న నైజాం నవాబ్లో ఉన్నటువంటి 15 జిల్లాలు, తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలు, మహారాష్ట్రలో 3 జిల్లాలు, కర్ణాటకలో ఇప్పుడు ఉన్నటువంటి 2 జిల్లాలు మొత్తం కూడా నైజాం పరిపాలన ఉన్నటువంటి జిల్లాలకి అప్పుడు స్వాతంత్రం రానట్టు విషయం అందరికీ కూడా తెలుసు. నిజమైన స్వాతంత్రం వచ్చింది మరి తెలంగాణ విభజన అయినటువంటి సెప్టెంబర్ 17 ఎప్పుడైతే నైజాం నవాబు కలలు వచ్చి అప్పుడు అబ్దో మరి అప్పుడు ఉన్నటువంటి మరి హోంశాఖ మంత్రి పటేల్ గారి నేతృత్వంలో మరి వివేచన దినాన్ని ఆ రోజు మన యొక్క భారతదేశంలో మరి యొక్క తెలంగాణ పూర్తిగా కలిపిన విషయం మనందరూ గుర్తు దాని కూడా పెద్ద ఎత్తున చేయాలని మరి కార్యక్రమాలు నిర్వహించడం వల్లే తెలంగాణ వివేచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తేవటం, మరి అప్పుడు ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్న 2 జిల్లాలు, మహారాష్ట్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు అధికారికంగా ఎలాంటి ప్రభుత్వం నిర్వహిస్తున్నాయి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంది, మీరు ఎందుకు ఇక్కడ నిర్వహించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఉద్యమ సమయంలో తప్పకుండా తెలంగాణ వివేచన దినోత్సవం జరపాలని డిమాండ్ చేసినటువంటి కేసీఆర్ గారు, మరి వాళ్ళ అధికారానికి వచ్చాక తెలంగాణ వివేచన దినోత్సవాన్ని మర్చిపోవడం ఇది కేవలం ఎంఐఎంని బుజ్జగించడమని మాకు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇది నైజాం వ్యతిరేకంగా పోరాటం వాళ్ళు పూర్తిగా అవమానించారు. తప్పకుండా సెప్టెంబర్ 17 పెద్ద ఎత్తున కార్యక్రమాలు నివేదన చేస్తున్నాం. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించడం, జాతీయ పతాకాలు చేతబట్టి సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ దాంతోపాటు కలెక్టర్కి మండల